హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మరొకసారి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ఇలా కలుసుకునే భాగ్యం దేవుడు ఇచ్చాడు. అందరు బట్టి ప్రభుకి మహిమ. ఈ వీడియో ద్వారా గత వీడియోలో చేసిన దాన్ని తెలుగులో తర్జుమా చేసి మీ కొరకు ఈ వీడియోను సమర్పిస్తూ ఉన్నాం. బైబిల్ని మనం ఏం నమ్ముతున్నాం, ఏ సిద్ధాంతాలని మనం పాటిస్తున్నాం, మన సంఘంలో మనము తీసుకోవలసిన ఈ యొక్క డాక్ట్రినల్ స్టేట్మెంట్స్ అని అంటారు, సిద్ధాంత ప్రమాణాలు. ప్రియమైన సహోదరి సహోదరులారి, నెంబర్ వన్ చూడండి, ఇవి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. అవసరమైతే ప్రింట్ తీసుకుని మీ సంఘంలో మీ విశ్వాసులకు నేర్పించాలి. వాట్ వీ బిలీవ్, వై వీ బిలీవ్, మనం ఏం నమ్ముతున్నాం, ఎందుకు నమ్ముతున్నాం, హౌ వీ బిలీవ్, మనం ఎలా నమ్ముతున్నాం, వాటిని హౌ వీ ఫాలో, మనం ఏ విధంగా దాన్ని ఫాలో అవుతున్నాం అన్నది కూడా మనం గమనించాలి. కనుక విశ్వాస ప్రమాణం అని అంటారు. ఇది ఎప్పుడో సంఘ చరిత్రలో మన పితృలు ఎప్పుడో తయారు చేశారు, కానీ ఇప్పటికీ ఇది మరుగైపోతున్న కొన్ని సత్యాలలాగే ఉన్నాయి. ఏదో ఆదివారం వెళ్ళి వచ్చేయడమే మాత్రమే కానీ మనం ఏం నమ్ముతున్నామో తెలియదు. నెంబర్ వన్ చూడండి, మీకు తెలుగులో నేను ఈజీగా చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా మొదటి నుండి చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. నెంబర్ వన్, పరిశుద్ధ శాస్త్రం అని అంటారు. పరిశుద్ధ గ్రంథంలోనే 66 పుస్తకాలు దైవావేశం వలన కలిగాయి అని నమ్ముతున్నాము. ఆదిమ ప్రతులలో ఏ తప్పిదమును లేక దేవుని పర్యవేక్షణలో మానవ గ్రంథకర్తలచే వ్రాయబడినవని, మనుషుల యొక్క విశ్వాసమునకు మరియు క్రియాశీల జీవితమునకు సరిపోయినవని నేను నమ్ముచున్నాను. ఐ బిలీవ్ అని చెప్పాలి. సో పరిశుద్ధ గ్రంథాన్ని నేను నమ్ముతున్నాను. అలాగే రెండవది మీరు గమనిస్తే, దేవుడు ఒక్కడే తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అను ముగ్గురు వేరువేరు వ్యక్తులై ఉన్నారని, స్వభావమందు ఏకమై ఉన్నారని నమ్ముతున్నాము. సో వన్ గాడ్ ఇన్ త్రీ పర్సన్స్, దే ఆర్ మిక్స్డ్. సో ముగ్గురు వ్యక్తులుగా ఒకే దేవుడు మిళితమై ఉన్నాడని చెప్పే ఈ యొక్క దాన్ని మేము నమ్ముతున్నాము. మూడవదిగా, యేసుక్రీస్తు నిత్యత్వంలో, ఇది చూడండి ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి. మూడవ సిద్ధాంతాన్ని గాని మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, యేసుక్రీస్తు నిత్యత్వంలో తండ్రి మరియు పరిశుద్ధాత్మతో ఉనికి కలిగి ఉన్నాడని, పరిశుద్ధాత్మని ద్వారా కన్య మరియకు జన్మించిన దైవ మానవుడని నమ్ముచున్నాము. ఆయన శిలువ మరణము మరియు శరీర పునరుద్ధానమును నమ్ముచున్నాము. ప్రస్తుతం పరలోకమందు తడి కుడిపార్శ్వమున ఉత్తరవాదిగా ప్రధాన యాజకుడిగా పనిచేయుచున్నాడని నమ్ముచున్నాను. ఐ బిలీవ్. ఇది నమ్ముతున్నారా లేదా, ఇది ఒక ప్రశ్న మీరు వేసుకోవాలి. అలాగే నాలుగవది మీరు గమనించినట్లయితే, పరిశుద్ధాత్ముడు శక్తితో కూడిన వ్యక్తి అని, పునర్జన్మ అనుభవమును ఆయనే మూలమని నమ్ముచున్నాము. సో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అని, శక్తి మాత్రమే కాదు ఆయనలో, ఆయన వ్యక్తిత్వం ఉందని నమ్మాలి. ఆయన మనిషిని రక్షించేవాడు, మనిషి లోపల పాపాన్ని ఒప్పుదల చేసేవాడు, పునర్జన్మ న్యూ బోర్న్ ఎక్స్పీరియన్స్ ని కలిగజేసేవాడని, క్రీస్తునందు విశ్వసించిన ప్రతి వ్యక్తిని క్రీస్తు శరీరంలోకి బాప్తీసమునిచ్చి వానిలో నివసించునని నమ్ముచున్నాము. పరిశుద్ధాత్మని వరమును మరియు ఫలమును అనుగ్రహించునని నమ్ముచున్నాము. ఐ బిలీవ్ అని చెప్పాలి. ఐదవది మనం గమనిస్తే, మనుష్యుడు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. ఇదేమో పరిశుద్ధాత్మ శాస్త్రము, ఐదవదేమో మానవ శాస్త్రము. మనుష్యుడు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడని నమ్ముచున్నాము. పాపము చేత దేవుని నుండి దూరమై ఆత్మీయ మరియు శారీరక మరణమును సంపాదించుకున్నాడని నమ్ముచున్నాము. స్వాభావికంగా మనుష్యుడు క్రియ లేదా మాట మరియు తలంపులలో పాపి అయి ఉన్నాడని నమ్ముచున్నాము. సో దీన్ని ఆంథ్రోపాలజీ అని అంటాం. దీన్ని నమ్ముచున్నామని మనం చెప్పాలి. కింద రిఫరెన్స్లు ఉన్నాయి, ఆ రిఫరెన్స్లు కూడా మీరు చూసి 1-10 సార్లు వాటిని ఆలోచిస్తూ, అవసరమైతే కంఠస్థం చేస్తూ, ఇది రైటా రాంగా, నేను నమ్మాలా లేదా అని ఒక కన్క్లూజన్కి రావాలి. ఖచ్చితంగా ఈ సిద్ధాంతాలు మనము నమ్మాలి. ఆరవది మీరు గమనించినట్లయితే చూడండి, యేసుక్రీస్తు మనుషులందరి కొరకు ప్రత్యామ్నాయ బలి అర్పణ అయి ఉన్నాడని నమ్ముచున్నాము. యేసుక్రీస్తు చనిపోయాడని, ఆయన మనందరి కొరకు కూడా శిలువలో మరణించాడని, ప్రాయశ్చిత్తము జరిగించాడని నమ్మాలి. ఆయన రక్తము ద్వారా ప్రాయశ్చిత్తము జరుగునని దృఢముగా నమ్ముచున్నాము. ఇది మన యొక్క స్టాండ్. ఏడవదిగా, నిజముగా విశ్వసించిన వాడు నిత్య బద్ధతను కలిగి ఉన్నాడని నమ్ముచున్నాము. సో దేవుడు ప్రెజర్వ్ చేస్తాడు, నమ్ముకున్న మనల్ని దేవుడు విడిచిపెట్టడు. ఎటర్నల్
సెక్యూరిటీ భద్రతను కలిగి ఉన్నామని నమ్ముచున్నాము అని చెప్పగలగాలి. సో దీన్ని కూడా మనం నమ్మాలి. ఎనిమిదవదిగా సార్వత్రిక సంఘమును మరియు స్థానిక సంఘమును నమ్ముచున్నాము. సో యూనివర్సల్ చర్చ్ ని అలాగే లోకల్ గా మనం ఎక్కడైతే అటెండ్ అవుతామో ఆ స్థానిక సంఘమును నమ్ముచున్నాము. సార్వత్రిక సంఘ సభ్యత్వమును పరిశుద్ధాత్మ బాప్తీసము జరుగునని, స్థానిక సంఘ సభ్యత్వమునకు ముంపుడు బాప్తీసం అంటే డిప్పింగ్, సో ఏదైతే బాప్తీసం మనం తీసుకుంటున్నామో ఆ బాప్తీసాన్ని నమ్ముచున్నాము. క్రీస్తే సంఘమునకు శిరస్సని, సభ్యులు శరీరముందు అవయములని నమ్ముచున్నాము. సో యేసుక్రీస్తు శిరస్సని, మనమంతా కూడా అవయములని నమ్ముచున్నాము అని చెప్పగలగాలి. సంఘమునకు బాప్తీసం మరియు ప్రభురాత్రి భోజన సంస్కారాలు ఇవ్వబడ్డాయని నమ్ముచున్నాము. సువార్తీకరణ మరియు ఆ సత్యము కొరకు పోరాడు పని బాధ్యతలుగా సంఘమునకు ఇయ్యబడ్డాయని నమ్ముచున్నాము. సో ప్రభురాత్రి సంస్కారాన్ని మేము పాటిస్తాం, అలాగే మేము బాప్తీసాన్ని మేము తీసుకుంటాం, అలాగే సంఘం సభ్యత్వాన్ని కలిగి సంఘము కొరకు సువార్తీకరణ కొరకు మేము పనిచేస్తామని చెప్పడం. అలాగే తొమ్మిదవది మీరు గమనిస్తే ధన్యకరమైన నిరీక్షణ అనగా ఏడేండ్ల మహాశ్రమలకు ముందు సంఘము ఎత్తబడుననియు, వెయ్యేండ్లు క్రీస్తు యొక్క రాజ్యం భూమి మీద అక్షరార్థం జరుగునని నమ్ముచున్నాము. సో 7 ఇయర్స్ ట్రిబులేషన్ పీరియడ్ ఉంటుందని, 1000 ఏండ్లు 1000 ఇయర్స్ రెయిన్ ఆ 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద ఉంటుందని మేము నమ్ముతున్నాము. యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తాడని నమ్ముచున్నామని చెప్పాలి. మృతుల పునరుద్ధానమును మరియు పాపుల తీర్పును నమ్ముచున్నాము అని మనం చెప్పాలి. అలాగే మీరు గమనిస్తే ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఈ 9 విషయాలు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. చూడండి, మొదటగా మళ్ళీ మీకు చూపించి నేను ముగిస్తాను. 66 పుస్తకాలు అనగా బిబ్లియాలజీ లేఖన శాస్త్రాన్ని నమ్ముచున్నాము. అలాగే రెండవదిగా దేవుడు, ఆ దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నాడు, కుమారుడుగా, తండ్రిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా, దీన్ని నమ్ముచున్నాము. మూడవదిగా యేసుక్రీస్తు దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు, మానవుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయాడని మేము నమ్ముతున్నాం. క్రిస్టాలజీ, క్రీస్తు శాస్త్రం అని అంటారు. అలాగే నాలుగవదిగా పరిశుద్ధాత్మ శాస్త్రము, పరిశుద్ధాత్మ దేవుడుగా ఆయన 3వ వ్యక్తిగా త్రిత్వంలో ఉన్నాడని, ఆయన మనుషులకు పునరుద్ధాన అనుభవాన్ని, పునర్జన్మ అనుభవాన్ని ఆయన ఇస్తున్నాడని నమ్ముచున్నామని చెప్పాలి. ఐదవదిగా ఆంథ్రోపాలజీ, దేవుడు మానవుడిని తయారు చేశాడు, మానవుడు పాపంలో పడిపోయాడని ఈ మానవ శాస్త్రాన్ని నమ్ముచున్నామని చెప్పాలి. ఆరవదిగా యేసుక్రీస్తు మనుషులందరి కొరకు బలైపోయాడు, అటోన్మెంట్, సో ఆయన ప్రాయశ్చిత్తం అయ్యాడు అని చెప్తున్నాము. సో దాన్ని మేము నమ్ముతున్నాం. ఆయన రక్తం ద్వారా పాప విమోచన దొరికిందని నమ్ముచున్నామని చెప్పగలగాలి. ఏడవదిగా నిజంగా విశ్వసించిన వాడు నిత్యబద్ధతను కలిగి ఉన్నాడని మేము నమ్ముచున్నాము అని చెప్పాలి. సో నిజంగా విశ్వసించిన వాడు నిత్యబద్ధతను కలిగి ఉన్నాము. సో దేవుడు మమ్మల్ని ఎటర్నల్ గా, చచ్చిపోయినా సరే మమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలవాడని నమ్ముచున్నామని చెప్పాలి. ఎనిమిదవదిగా సంఘాన్ని నమ్ముతున్నాము. సో దీన్నే చర్చ్ డాక్ట్రిన్ అని అంటారు. సో సార్వత్రిక సంఘాన్ని, స్థానిక సంఘాన్ని నమ్ముతున్నాము. సంఘంలో సభ్యులుగా ఉంటాము, బాప్తీసం తీసుకుంటాము, అలాగే ప్రభురాత్రి సంస్కారాన్ని ఆచరిస్తాము, సువార్తీకరణ చేస్తాము, సత్యం కొరకు పోరాడతాము అని మనం చెప్పగలిగిన సత్యాలు ఇందులో మనకు కనిపిస్తాయి. 9 ధన్యకరమైన నిరీక్షణగా, సో మాకు ఒక మంచి ఎటర్నల్ లైఫ్ ఉంది. 7 ఏండ్లు శ్రమలు వస్తాయి, సో సంఘం ఎత్తబడుతుంది, 1000 ఏండ్లు క్రీస్తు రాజ్యం భూమి మీద ఉంటుంది అని మేము నమ్ముతున్నాము అని చెప్పగలగాలి. సో దీని గురించి కూడా చాలా చక్కగా ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా. ఈ 9 విషయాలు మీరు ఆలోచన చేయండి. అలాగే కొన్ని వీడియోస్ డాక్ట్రిన్స్ మీద కూడా వీడియోస్ చేశాం, ఆ వీడియోస్ కూడా మీరు చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైనది, నీకు వ్యక్తిగతంగా ప్రాముఖ్యమైనవి, నీ సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది, నీ కుటుంబానికి కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ సత్యాలు నమ్మాలి. నువ్వేం నమ్ముతావు అని అంటే హిందూ తెలియకుండానే దేవుడు నమ్ముతున్నాడు. కనుక మనం క్రైస్తవులుగా మనం తెలిసి వాక్యాలు ఉన్నాయి అవన్నీ చూసి మనం నమ్ముతూ మన యొక్క క్రమమైన క్రైస్తవ జీవితం కావాలంటే స్థిరమైన దేవుణ్ణి ఎరిగి, స్థిరమైన వాక్య ప్రమాణాలు కలిగి మనము ముందుకు వెళ్ళాలని ఈ వీడియో మీ కొరకు సిద్ధం చేశాం. కనుక వీడియో చూస్తుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే నా నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు మాట్లాడవచ్చు. మనమందరం కలిసి దేవుని వాక్యం ఎదగడానికే ఈ వీడియోలు మీ కొరకు సిద్ధం చేస్తున్నాను. దేవుడు అట్టి కృప ఇవ్వాలని మీకు ఈ వీడియో సమర్పిస్తూ, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీరు క్లిక్ చేస్తే అనేకమైన వీడియోలు వీటి కొరకు మేము చేస్తూ ఉంటాం. కనుక థ్యాంక్ యూ, అందరికీ వందనాలు, థ్యాంక్ యూ సో మచ్.